రంగంలో మేకప్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి నిర్మాతగా మారిన వ్యక్తి జయకృష్ణ. ఆయన నాటి కృష్ణంరాజు, జయసుధ, జయప్రద, విజయశాంతిలకు మేకప్ మెన్గా పనిచేశాడు. కృష్ణంరాజు సహకారంతో తన పేరు మీదనే సంస్థను స్థాపించి వరుస హిట్ చిత్రాలను నిర్మించాడు. అదే సమయంలో ముద్దు ఆర్ట్స్ బ్యానర్ను కూడా స్థాపించారు. బాపు, ముల్లపూడి రమణ, జంధ్యాల, దాసరి వంటి వారితో పలు చిత్రాలు నిర్మించాడు. మొత్తం 18 స్ట్రైట్ చిత్రాలు, 22 అనువాద చిత్రాలను నిర్మించాడు. కాగా జయకృష్ణ తన జీవితపు చివరి రోజుల్లో పరిశ్రమలోని వ్యక్తుల మనస్తత్వాలను, వారి అసలు రంగును చూసి తట్టుకోలేకపోయాడు. తాను పిలిచి వేషమిచ్చి నాడే మొదటిసారిగా చిరంజీవికి మనవురి పాండవులు చిత్రానికి ఏకంగా 1016 రెమ్యూనరేషన్ ఇచ్చాడు. మంత్రిగారి వియ్యంకుడు సినిమా తీసిన సమయంలోనే చిరంజీవికి అల్లు రామలింగయ్య పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పించి చిరు స్టార్డమ్కి పునాదులేశాడు. కానీ తాను కష్ట సమయంలో కాస్త ఒక్క చిత్రానికి డేట్స్ ఇస్తే అప్పుల్లోంచి బయటపడి సొంత ఊరు వెళ్ళిపోతానన్న కూడా చిరు కనికరించలేదని ఏడ్చేశారు. అంతేకాదు, ఆనాడు ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రకాశం జిల్లా నుంచి హీరోయిన్ కావడానికి వచ్చి చివరకు వేషాల కోసం వేసీగా మారి దానినే వ్యాపారంగా మార్చి పలువురు సినీ రాజకీయ ప్రముఖులనే కాదు, పోలీస్ కమిషనర్ల నుంచి డీజీపీల వరకు లైన్లో పెట్టి అందరి సాక్ష్యాధారాలను సంపాదించి ఓ సంచలనం సృష్టించిన రాజేశ్వరి అలియాస్ తారా చౌదరి ఉదంతం ఆ మధ్య ఓ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాను ఎలాగో వేసిగా మారిపోయానని, లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డారని తెలుసుకున్న ఆమె తనలాగే సినిమా రంగానికి పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లను అవుదామని వచ్చిన అందమైన, తెలివైన, చదువుకున్న, చురుగ్గా ఉన్నవారిని కూడా చేరదీసి రాజకీయ నాయకులకు, బడాబడా వ్యాపార పారిశ్రామికవేత్తలకు, బ్యూరోక్రాట్లకు చుక్కలు చూపించిన తారా చౌదరి జీవితం మీద ఓ సినిమా చేయాలని జయకృష్ణ నిర్ణయించుకున్నాడు. మరి డబ్బులు లేవు కదా సారంటే, ఎలాగైనా నా తల తాకట్టు పెట్టైనా డబ్బు సమకూర్చి తాను ఓ తారా అనే చిత్రం చేస్తానని ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. పెద్దలు చెలామణి అవుతున్న పలువురి జీవితాలను అందులో చూపిస్తానన్నాడు. తెలుగులో అంతటి గట్స్ తో, పెద్దలతో కూడుకున్న ఆ వ్యవహారాన్ని భయపడకుండా యథాతథంగా తీసే దర్శకులు మన దగ్గర ఎవరున్నారు సార్? అది బాలీవుడ్ వారికే సరే, తెలుగులో అందరూ హీరో వర్షిప్ లో మునిగి తేలే దర్శకులే కదా అంటూ కావాలంటే వర్మ, కృష్ణవంశీ వంటి వారిని కలిసి ఈ చిత్రాన్ని తీసి తీరుతాను అన్నారు. కానీ అది చెయ్యకనే చనిపోయాడు. ఇక చాలా మంది రామ్ గోపాల్ వర్మ అంటే మొదటి నుంచి పరిచయం లేని వారు, వర్మ మొదటి నుంచి ఇలా సంచలనాలకు అలవాటు పడ్డాడని, తానే మేధావినని ఫీల్ అవుతూ వివాదాస్పద సినిమాలు, మెగా ఫ్యామిలీ హీరోల మీద ట్వీట్స్ చేస్తున్నాడని పలువురు భావిస్తారు. కానీ అది తప్పు. ఆయన చాలా మితభాషి, సౌమ్యుడు, పెద్దగా అరవను కూడా అరవడు. తనకేం కావాలో చెప్పి ఆ అవుట్పుట్ తీసుకుంటాడు. ముఖ్యంగా ఆ పాత్రను ఎవరికైనా ఇచ్చేటప్పుడు అతను తను చెప్పకుండానే 3-4 విధాలుగా చేయగలడా లేదా అని పసిగట్టే అవకాశం ఇస్తాడు. ఆయన శివ చిత్రం ఓపెనింగ్ ముహూర్తాన్ని కూడా పెద్దగా హంగామా చేయలేదు, సైలెంట్గా పని కానిచ్చేశాడు. పత్రికలకు పంపిన ఓపెనింగ్స్ ఫోటోలతో తన ఫేస్, బాడీ కనిపిస్తే ఛా, ఇవన్నీ నాకెందుకు అని ఆ రోజే అందరూ పత్రికల వారికి ఫోన్ చేసి తన ఫోటో పడకుండా మిగిలిన ప్రముఖులు కనిపించేలా మాత్రమే ఫోటోలు వేయమని రిక్వెస్ట్ చేశాడు. అంతటి లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన ఆయన ఈరోజు ఇంతగా రేగిపోతున్నాడంటే కేవలం పరిశ్రమలో ఆయనకు ఎదురైన చేదు అనుభవాలు, పరిస్థితులే కారణమని ఆయన సన్నిహితులు అంటూ ఉంటారు. ఆయన ఎవరిని ఏమీ అనడుగాని తన జోలుకొచ్చి తనను విమర్శించినా, తన వృత్తిని, తన టాలెంట్ని చులకనగా చూసినా ఆయన తట్టుకోలేడట. చిరంజీవి హీరోగా ఆయన అశ్వినీదత్ నిర్మాతగా ఓ చిత్రం ప్రారంభించి కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఇతను లాభం లేదు అని చిరు అనడంతో వర్మను తొలగించారట. నాటి అవమానం తాలూకు జ్ఞాపకాలతో ఇప్పటికీ రగిలిపోయే ఆయన ఇలా తన కసిని తీర్చుకుంటున్నాడు అంటారు. తనను, తన టాలెంట్ను, తన వృత్తిని తక్కువ చేసిన వారిపై ఆయన సైకోలా కసి పెంచుకుంటాడని కూడా ఆయన సన్నిహితులు అంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.